Hi friends, welcome to my channel. Friends, ee roju vachesi nenu oka face mask gurinchi meeku chupisthunnanu friends. Ade endante good vibes products anamata. Ee good vibes products chaala vaante. Veetlo vachesi nenu activated charcoal face deep cleansing face mask anamata. Idu vachesi oily skin vallu use cheyochu, alage dry skin vallu kuda use cheyochu. Deeni color vachesi ila ash color lo untundi. ఇది చూడడానికి ఈ కలర్ లో ఉన్నా గానీ దీని రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను ఈ ప్రొడక్ట్స్. నేను వచ్చేసి పర్పుల్ లో కొన్నాను. పర్పుల్ లో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తానే ఉంటాయి. వీటి మీద ఉన్న ప్రైస్ కాకుండా మనకి ఆఫ్ ప్రైస్ కే వస్తాయి అన్నమాట. ఒక్కోసారి 80% కూడా డిస్కౌంట్ పెడుతూ ఉంటాడు. అప్పుడు ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి. అప్పుడు బై చేసాం అనుకోండి మంచి మంచి ప్రొడక్ట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఈ గుడ్ వైబ్ ప్రొడక్ట్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ప్రైస్ వచ్చేసి రీజనబుల్గా దొరుకుతుంది. ప్లస్ రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండేది అన్నమాట. చూసారా? అలాగే ఈ ఫేస్ మాస్క్ అనేది ఎప్పుడైనా సరే మనం ఈవినింగ్ టైం వేసుకున్నాం అనుకోండి మనకి చాలా యూజ్ ఉండేది. ఎందుకంటే ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేసినా కానీ సోప్ పెట్టాం కదా, అదే కనుక ఈవినింగ్ టైం పెట్టాం అనుకోండి నైట్ అంతా రెస్ట్లో ఉండేది ఫేస్, అప్పుడు మార్నింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండేది. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ వాళ్ళదే టోనర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేసినా కానీ టోనర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే టోనర్ యూజ్ చేయటం వల్ల ఫేస్ అనేది రఫ్గా ఉండకుండా, అంటే మనం ఫేస్ మాస్క్ వేసిన తర్వాత డ్రై డ్రైగా అనిపిస్తుంది కదా, అలా ఉండకుండా ఇలా టోనర్ యూజ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వాడచ్చు అన్నమాట. అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దుమ్ము దుల్లు అదంతా పడుతుంది కదా, వాళ్ళు కూడా ఈ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అబ్బాయిలకు కూడా చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ మాస్క్ అనేది. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫేస్ ప్యాక్ గురించి చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి షుగర్ అండ్ హాఫ్ టొమాటో అనమాట. దీంతో ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి మనం. ఏదైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఇలా న్యాచురల్గా స్క్రబ్ చేసుకుంటే బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట. టొమాటోతోను షుగరు ఇలా సాఫ్ట్గా మసాజ్ లాగా ఒక 2-3 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి, అలాగే మనం వేసుకునే ఫేస్ ప్యాక్ ఫేస్కి బాగా పట్టిద్ది అన్నమాట. కొంతమంది బ్లీచ్ కూడా యూజ్ చేస్తుంటారు, ఆ బ్లీచ్ అనేది అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అవ్వదు. నేనైతే ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ ఇలా న్యాచురల్గానే స్క్రబ్ చేసుకుంటానమాట. ఒక 2-3 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ని కూల్ వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. చూసారా ఏ కలర్లో ఉన్నిందో? నాకు తెలిసి గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. మనం మామూలుగా న్యాచురల్గా అంటే శనగపిండి అలాంటి ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అవి ఎలా ఉంటాయో వీటి రిజల్ట్ కూడా అలానే ఉండిద్ది. నాకైతే చాలా బాగా అనిపించాయి. వీటిలో ఇంకొక ఫేస్ ప్యాక్ కూడా నేను తీసుకున్నాను, నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేసి పెడతానన్నమాట. చూసారా, మొత్తం అంతా ఫేస్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనం నెక్ కూడా ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఫేస్ అను నెక్ ఒకేలా ఉండిద్ది. అలాగే ఎవరికైతే నెక్ చాలా బ్లాక్గా ఉంటుందో, ఫ్రంట్ బ్యాక్ బ్లాక్గా ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకోవచ్చు అన్నమాట. చార్కోల్ ఫేస్ మాస్క్ అది కొంచెం పెయిన్ వస్తుంది అన్నమాట, ఇదేమో అలా ఉండదు. చూసారా కదా, మొత్తం క్రీమీ టైపు. ఇలా ఫేస్ ప్యాక్ మొత్తం ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ ఇలా ఫేస్ కొంచెం డ్రై అవుతుంది. కొంచెం డ్రై అవుతున్నప్పుడే ఇలా వాటర్తో స్ప్రే చేసుకున్నాం అనుకోండి, అంటే ఏంటంటే ఇక్కడ డ్రై అయిన వెంటనే ఫేస్ అనేది వాటర్తో మొత్తం వాష్ చేసుకోకుండా ఇలా ఫేస్ మీద కొంచెం వాటర్ స్ప్రే చేసేసుకొని ఇలా మసాజ్ లాగా చేసుకున్నాం అనుకోండి, ఆ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి అంతా పట్టేస్తుంది. ఇలా ఫేస్ అంతా ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో
ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. చూసారా మీకే తేడా కనబడుతుంది కదా ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ తర్వాత ఎలా ఉన్నిందో. అలాగే ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ గ్లో టోనర్ అన్నమాట ఇక్కడ యూజ్ చేస్తుంది. ఇది కూడా గుడ్ వైబ్స్ ప్రోడక్టే. ఈ టోనర్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఫేస్ అనేది గ్లోగా కనబడుతుంది. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఇలా టోనర్ అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉండేది. ఈ విధంగా మనం పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఫేస్ ప్యాక్ని ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇది చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది ఈ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకుంటే బై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.